పెందుర్తు నియోజకవర్గం జీవీఎంసీ ఎన్బిఎండో వార్డు నరవ మరియు కోట నరవ కాలనీ ప్రాంతాలలో అధికారులతో కలిసి ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తు నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకల రమేష్ బాబు పర్యటించారు. పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా మేఘద్రిగడ రిజర్వాయర్ కాలువ ప్రవహించే నీరు కోట నరవ గౌరజగ్గయ్యపాలెం ప్రాంతాల మీదుగా వెళ్తుండటంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రాకపోకలకు ఆటంకం ఏర్పడిందని అన్నారు. కాలువల పొడిక తీయకపోవటం వలన నివాస ప్రాంతాల్లో నీరు చొరబడిపోవడంతో ముంపుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న కారణంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇది ఎంత వస్తుంది వెస్టర్న్ ఎంత వస్తుంది? మన కురిసిన భారీ వర్షాలకి చాలా ప్రాంతాలు రోడ్ల మీద కానీ ఇళ్లలో కానీ మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీరు చేరటం మా 4 అడుగులు రోడ్డు మీద నీరు ప్రవహించడం అనేది ఎందుకు జరిగింది అని చెప్పి మొన్న నేను ఊళ్ళో లేను, మొన్న మా ఎమ్మెల్యే గణరాజు గారు విజిట్ చేశారు. ఈరోజు అసలు ఎందుకు అలా జరుగుతుందని చూస్తే ఫ్రీ ఫ్లోయింగ్ డ్రైనేజీ లేకపోవటం కానీ కొంత తలవత్తు జరాయితే అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా నాకు ప్రతి వారికి చిన్న నాకున్న లిపిల్ అవగాహన ఏంటి అంటే ఎక్కడా కూడా కల్వర్టు పక్కన ఫ్రీ ఫ్లోయింగ్ ఉండటం కోసం జరాయితీ ఉండదు. జరాయితీ ఆ పక్కన ఈ పక్కన ఉండొచ్చు కానీ మొత్తం జరాయితీ అని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ జరాయితీ అయినా కొంతవరకు మేఘాదగ్గరికి కానీ కొంతవరకు ఇది ఎయిర్పోర్ట్ వైపు రైల్వే ట్రాక్ పక్కకు కానీ ట్రైన్ అనేది ఏర్పాటు చేసుకోవాలా? చేసుకోవాలంటే జరాయితీ అయినా మంచి ప్యాకేజ్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం. మా అధికారులు కూడా అదే చెప్తా ఉన్నా, గణబాబు గారు నేను కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు మనం నిలబడిన రోడ్డుని రోడ్డు పక్కన ఇల్లు ఐట్లు కట్టుకోవటం అనేది మరీ లో లేయింగ్ ఏరియా అయిపోయింది. రోడ్డు రేపు వేయిపోయే రోడ్డుని 3 అడుగులు ఐటు పెంచి రోడ్డు వేయాలన్న ఒక ఆలోచన చేశాం. రోడ్డు ఐటు పెంచుకోవాలా, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ చేసుకోవాలా, జరాయితీ ఉంటే ఎక్విజేషన్ చేయాలా, ఇవన్నీ కూడా అధికారులతో జీఎంసీ కమిషనర్తో నేను గణబాబు గారు కూర్చుని మళ్ళీ ఎప్పుడైనా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ముప్పు గురవ్వకుండా తగు చర్యలు తీసుకుంటామని కూడా ఈ ప్రాంత వాసులకు హామీ ఇస్తా ఉన్నాం. కాకపోతే అందరూ సహకరించాలి. ఇల్లు కట్టుకుని రోడ్డు వరకు ర్యాంప్ చేసుకోవటం, రోడ్డును ఆక్రమించటం, ఫ్రీ ఫ్లోయింగ్ వెళ్ళే వాటర్ని మూసేసి ఆక్రమించుకోవటం అనేవి తగ్గాలా?